హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ నేను చూపించబోతున్నాను అదే ఎగ్ బ్రెడ్ రోల్ అది ఎలా చేయాలి అంటే ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి అంతే ఇంకా దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది కూడా యాడ్ చేయొద్దు ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోండి నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇది వేసిన వెంటనే మీరు మిక్స్ చేయాలి ఎందుకంటే ఎగ్ అనేది చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోవాలి పెద్ద పీసెస్ లాగా ఉంటే మాత్రం బాగుండదు సో వెంటనే మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం పొడి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాము సో కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం పెప్పర్ మిరియాల పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఫ్రై చేసుకున్నాక మీరు ఇంకా డిష్ అవుట్ చేసేసుకోండి నాదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం బ్రెడ్ రోల్ చేసుకోవాలి సో బ్రెడ్ రోల్కి ఒక పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకొని ఒక వన్ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి చిన్న చిన్న బ్రెడ్స్ మాత్రం వీటికి బాగుండదు సో పెద్ద సైజ్ బ్రెడ్ ఏ తీసుకోండి అండ్ దీనిపైన కొంచెం వాటర్తో ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇలా రోల్ చేయాలి ఇలా రోల్ చేసిన తర్వాత మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి నేను ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మీరు ఫోర్ సైడ్స్ అప్లై చేసుకోండి మైదాపిండి పేస్ట్ ఇది పెట్టకపోతే మాత్రం అస్సలు స్టిక్ అవ్వదు సో ఇది కంపల్సరీగా యూజ్ చేయాలి ఇలా ఫోర్ సైడ్స్ అప్లై చేసిన తర్వాత ఎగ్ మిక్చర్ మనం ఇందాక ఫ్రై చేసిన ఎగ్ని మీరు ఒక స్పూన్ వన్ స్పూన్ అంతా వేసేసుకోండి సో అందుకే నేను చెప్పాను చిన్న పీసెస్ అయితేనే ఈజీగా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత మీరు ఇంకా రోల్ చేసేసుకోండి రోల్ చేసిన వెంటనే అయితే స్టిక్ అవ్వదు సో మీరు అలా పెట్టేసుకొని మళ్ళీ మీరు కొంచెం ఈ మైదా పిండి పేస్ట్ని మళ్ళీ అప్లై చేయాలి ఇలా టోటల్గా ఫోర్ సైడ్ త్రీ సైడ్స్ ఈ అండ్ మీ లో కూడా ఇలా మంచిగా కవర్ చేసేసుకోండి ఇలా కవర్ చేసి ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్న మిక్చర్ అంటే ఎగ్స్ అండ్ కొంచెం కారం సాల్ట్ వే వేసుకొని బీట్ చేశాను ఇప్పుడు దీంట్లో మీరు డిప్ చేయాలి డిప్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ని మనం మిక్సీ జార్లో వేస్తే ఇలా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో డిప్ చేసి మీరు సైడ్కి పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్లో మీకు అది స్టిక్ అయిపోతుందండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అండ్ వీటిని డీప్ ఫ్రై చేసేసుకోండి అంతే ఎమ్మి ఎమ్మీగా ఉండే ఎగ్ బ్రెడ్ రోల్ రెడీ అయిపోయినట్టే అండ్ ఇది చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా చాలా ఎమ్మీగా ఒక టైప్ ఆఫ్ బర్గర్ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది సో అస్సలు స్కిప్ చేయకండి ఖచ్చితంగా మీరు చేసుకొని మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి అండ్ చాలా జ్యూసీ జ్యూసీగా సూపర్ ఎమ్మీగా ఉంటుంది అండ్ దీన్ని టొమాటోకే చెప్తేతో సర్వ్ చేసుకుంటే అసలు ఇంకా చెప్పలేము అంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇన్స్టెంట్ రెసిపీ ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఓకేనా అండి మరి నా వీడియోనైతే నేను ఇక్కడితో ఎం చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన చేస్తే కింద బెల్ ఐకాన్ అనేది వస్తుంది ఆ బెల్లైకాన్ని మీరు ట్యాప్ చేస్తే ఆల్ అనేది వస్తుంది ఆల్ని కూడా మీరు క్లిక్ చేయండి నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే బాయ్ సీయు సూన్